2023 నేను కొత్తది స్టార్ట్ చేస్తున్నాను. నచ్చేస్తారండి మీరు దేవుడికి? అసలు నిజంగా దేవుడు హృదయంలోకి వెళ్ళిపోతారండి. కొత్తది చేస్తావా, ఏం చేస్తావు, చైనాని చూస్తాను ఎలాగుంటుంది, ఏం చేస్తావు నా కోసం. బతికేనండి, ఓ సినిమా తీయటం కానీ, ఓ షార్ట్ మెసేజ్ చేయించడం కానీ, ఏమంటే సెమినార్లు పెట్టడం కానీ, ఒక పని చేయం దేవుడికి, ఒకటే చేయం దేవుడికి. రకరకాలు 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 దేవుడికి ఎందుకు చేయాలనుకుంటామంటే, ఎందులో దేవుడు ఆనందపడతాడో, ఎలా దేవుడు ఆనందపడతాడో, ఏదో ఒక రకంగా దేవుడిని ఆనంద పెట్టాలి. కొత్తవి చేయాలి దేవుడికి, కొత్తవి, కొత్త కార్యక్రమాలు చేయాలి, కొత్తగా ఆలోచించాలి దేవుడి కోసం. మీరు ఆలోచించండి, దేవుడు కోరుకునే నూతనత్వం నీలో ఉందా? సంవత్సరం ఏమన్నా మరి నా డబ్బులన్నో చోట దాస్తానండి, కనీసం 3 నెలలకు ఒకసారి మా కుటుంబం తరపున మేము మీటింగ్ పెట్టిస్తాం. నూతన ఆలోచన, నూతన కార్యక్రమం, నూతన ఏమంటే గిఫ్ట్ దేవుడికి మీరు ఇస్తారా? నేను అందుకే చెప్పాను ప్రారంభంలో, ఇండివిజువల్గా నేను చేయాల్సినవి ఉంటాయి, వ్యక్తిగతంగా మీరు చేయవలసిన నూతన కార్యక్రమాలు ఉంటాయి, మీ కుటుంబపరంగా చేయవలసినవి ఉంటాయి, అలాగే సంఘపరంగా చేయవలసినవి ఉంటాయి. సంఘపరంగా నేను ఆలోచిస్తాను ఈ సంఘం ఏం కొత్త కార్యక్రమం చేయాలి. మేమందరం కలిపి దేవ అందరితోనూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో ప్రవేశపెట్టాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొత్తవి దేవుడికి కొత్తవి చేయాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా ఆలోచించాలి. ఎప్పుడు దేవుడి కోసం సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా కొత్త కార్యక్రమాల కోసం ఆలోచించాలి.